మెదక్ జిల్లా చిల్పిచేడు మండలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ను నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. మెదక్ జిల్లా చిల్పిచేడు మండలంలో భారత్ బంద్లో భాగంగా బంద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం రైతు సంఘాలు ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. రైతు వ్యతిరేక చట్టాలు పెట్రోల్ మరియు డీజిల్ వంట గ్యాస్ పెరుగుదలకు నిరసనగా ప్రతిపక్ష నేతలు బంద్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు పండరి, బీసీసీఎల్ మండల అధ్యక్షుడు సుధాకర్ జంగారెడ్డి, భగవత్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, సంతోష్ మల్లేశం, యాదగిరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. మండల కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి పెద్ద ఎత్తున బంద్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కిరాణా షాపులు మరియు దుకాణాలు అన్నీ కూడా మూసివేయడం జరిగింది. మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనుగుణంగా ఈరోజు బంద్ నిర్వహించడం జరిగింది. ఈ బంద్లో చాలా ఇతర వర్గాల కార్యకర్తలు మరియు ప్రజా సంఘాల కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఇందులో సిపిఐ మరియు సిపిఎం అండ్ జన సమితి అండ్ ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ఇందులో చాలా కార్యక్రమాలు నిర్వహించినాం మరియు ప్రతి సమావేశానికి ప్రతి బంధుకు సహకరించినటువంటి నాయకులకు కార్యకర్తలకు వ్యాపారస్తులకు ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని రైతులు మొదటగా వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. వారికి మద్దతుగా దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అందరూ కలిసి బంద్ను ప్రకటిస్తున్నారు. అలాగే మోదీ ప్రభుత్వం మరియు కేసీఆర్ ప్రభుత్వం ఇద్దరు కలిసి బంద్ వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇదే కేసీఆర్ గారు గత సంవత్సరంలో జరిగిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఇదే రోడ్లపై వచ్చి మద్దతు తెలిపిన కేసీఆర్ గారు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఇప్పుడు వ్యతిరేకంగా ప్రకటించకుండా మరియు పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు ఏ విధంగా పెరుగుతున్నాయి అనేది తెలుస్తూనే ఉంది ప్రజలకు. ప్రతి ఒక్క సామాన్య కార్యకర్తకు సామాన్య ప్రజలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి అంటే వారికి వెన్నులో వణుకు పుడుతుంది. ఈ జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకుండా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ భారత్ బంద్ సందర్భంగా అన్ని పార్టీలలో భారత్ బంద్ కు సహకరిస్తున్నట్టుగా మన పేపర్ ప్రకటన ఇస్తాము. ఇందులో భాగంగా ఈ మన తిరుపతి మండలంలో కాంగ్రెస్ వాళ్ళు 20 మంది కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మరియు కార్యకర్తలు 20 మంది బంద్కు రోడ్డు మీద నిలబడగా వాళ్ళని అసలు తీసుకుని వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది.